ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्रीस्वर्णाकर्षणा कालभैरवाय नमो नमः अतिक्रूरमहाकाया कल्पान्तरदहनोपमा श्री अस्तकालभैरवाय नमो नमः हरि हिवों ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिप्रचोदयात् हरि हिवो ॐ कुजदेवाय नमः रोगपीडोप उपशान्तये ॐ बुधदेवाय नमः बुद्धिपीडोप उपशान्तये ॐ शुक्राय नमः కలత్రత పీడోప ఉపశాంతయే ఓం శనేయ నమః ప్రాణపీడోప ఉపశాంతయే హరి హి ఓం అందరికీ మాఘమాస అమావాస్య పండగ కాల శుభాకాంక్షలు ఆశీస్సులు రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఆరవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై రెండు వరకు మాఘమాస అమావాస్య నుంచి పాల్గుణమాస చవితి వరకు అమావాస్యతో కూడుకున్న చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంది కనుక మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం అమావాస్య అనగానే ఆకాశంలో చంద్రుడు ఉండడు అంటే అనేక రకాలమైనటువంటి భూమిలో మదనం జరగడం అందులో భూమి భూమి మీద ప్రయాణం చేసేటువంటి వారు కానీ జలం మీద ప్రయాణం చేసేవారు కానీ ఆకాశంలో ప్రయాణం చేసేవారికి ఎన్నో జాగ్రత్తలు అవసరము అంటాం చాలామందికి చేపలు పట్టేటువంటి వాళ్ళను కూడా చాలామందికి నదిలోకి పంపించారు ఎందుకనగా పూర్ణిమ అమావాస్య తిథిల ఎందు నదిలో మదనం జరగడం వలన అనేక రకాల సుడిగుండాలు కలగడం కలుగుతాయి అనేటువంటిది మనకు సైన్స్తో కూడుకున్న చరిత్ర కనుక అందులో మాఘమాసంతో కూడుకున్నటువంటి అమావాస్య అందులో మకర రాశిలో నాలుగు గ్రహాలు కలి కలిపి ఏక రాశిలో ఉండడము బలమైనటువంటి గ్రహాలైన అయినటువంటి కుజుడు బుధుడు శుక్రుడు స్వామి స్వామివారు భూతత్వ రాశి అయినటువంటి మకర రాశిలో సంచారం చేసినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగే చేసే పరిస్థితి అధికంగా ఉంటాయి మంచికన్నా చెడు జరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది ఎందుకనగా శుభగ్రహాల్లో శుక్రుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు క్రూర గ్రహాలు అయినటువంటి కుజుడు శని గ్రహం ఉండడము బుధుడు నూటలుగా ఉండే పరిస్థితి ఉంటుంది ఎవరి దగ్గర ఉంటే వారి మాట పరిస్థితి ఉంటుంది కనుక గ్రహాల యొక్క ప్రభావము శనేచరస్ స్వామి వారు స్వక్షత్రకారకుడు అవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మనం తెలుసుకున్నట్లయితే దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం ఆవేశాలకు దూరంగా ఉండడం ఎవరైనా ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయడం ప్రశాంతమైనటువంటి ఆసనం ధ్యాస మంత్ర సాధన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని ధ్యానం చేయడం ఉత్తమోత్తమము ఆవేశాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సన్నిధానంలో గృహంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడం వలన చాలామంది చెప్తుంటారు స్వామి నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు అని చెప్తుంటారు కానీ కలియుగ కాలంలో కలి ప్రభావం చేత నవగ్రహాల ప్రభావం చేత అనేక రకాలుగా ఇబ్బందులు అందరిపైన ఉండే ఉన్నాయి కానీ మన భగవంతుణ్ణి ఏమని ప్రార్థించాలి అంటే ఎంతటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించమని మనము అందరినీ కోరుకోవాలి ఎందుకనగా ధైర్యే సాహస లక్ష్మి అంటారు మనం ధైర్యంగా ఉన్నంతవరకు ఎలా ఎంతటి సమస్య వచ్చిననో దాన్ని ఆధ్యాత్మికంగా ఆలోచించడం పెద్ద పెద్ద సమస్యలను కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మనము ఆధ్యాత్మికంగా ఉండడం మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం దుర్గామాత పూజ చేసుకోవడం కాళభైరవ సాధన కాళభైరవ హోమము కాలభైవ కూష్మాణ దీపం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో వీటి నెగిటివిటీ అంతా తగ్గిపోయి పాజిటివ్నెస్ పెరుగుతూ జీవితంలో అనేక రకాల అష్టకష్టాలకు స్వస్తి పలికి అస్తైశ్వర్యాలకు నాంది పలుకుతుందని చెప్పి గమనించాలి మనం ఒకసారి ఇక్కడ పర్సనల్ చేద్దాం ప్రధానంగా మేషరాశి వారికి రాజ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి ఉంటుంది కనుక ఉద్యోగం పైన వ్యాపారం పైన వారు చేస్తున్న చర్చలపైన అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి కనుక మౌనంగా ఉండండి మీ యొక్క వ్యాపారాన్ని పదింతలుగా డెవలప్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యాపారాల మధ్య సమాజంతో పై అధికారులతో స్నేహపూర్వకమైన వాతావరణంతో మీరు పనిచేయండి తెలిస్తేనే వాటిని చర్చించండి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఎన్నో సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు చర్చలు సభలు సమావేశాలు డబ్బుల యొక్క లావాదేవీలు డాక్యుమెంట్లు షేర్లు క్రయ విక్రయాలకు అంత యోగదాయకం కాదు అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన వాహన ప్రమాదాలు ప్రేమ పెళ్లిళ్ళు గృహంలో ఉండబడిన కొత్త కొత్త వస్తువులు షేర్లు క్రయ విక్రయాలపైన అధిక ప్రభావం పడుతుంది కనుక కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగనే సింహరాశి వారికి ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల దయచేసి రుణాలు చేయొద్దు అప్పులు ఇవ్వద్దు పై అధికారులతో గొడవలు పడొద్దు మౌనమే శరణ్యంగా భావించండి అలాగనే కన్యరాశి వారికి సంతాన స్థానంలో చతుర్గ్రహ కూటమి ఉండడం వలన పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క పెట్టుబడులు మీ తల్లిదండ్రులు మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారో ఏదైనా కష్టం కానీ సుఖం కానీ తల్లిదండ్రులతో చర్చలు చేయండి పెద్ద పెద్ద సమస్యలకు దూరం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా వారికి అర్ధాశ్రమంలో చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంటుంది కనుక దూర వాయు జల ప్రయాణాలు చెక్కులు లావాదేవీలు డాక్యుమెంట్లు విద్వేషమైనటువంటి మాటలు పరస్పరమైనటువంటి పద్దునైన మాటలకు దూరంగా ఉండగలిగితే రాబోయే కాలము చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారికి మూడో స్థానంలో చతుర్గ్రహ కూటమి కారణం చేత తల్లిదండ్రుల చేత మేనత్త మేనమామల చేత సోదరుల చేత ప్రేమ ఆప్యాయతలుగా అనురాగలుగా ఉండండి లేకపోతే విలువైనటువంటి బంధుత్వము దూరమవుతూ స్థిర చరాస్తులు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి ధనవాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఉండడం వలన మీ మాటే మంత్రము మీ మాటే వేదంగా ఉండాలి అన్నట్లయితే ధనపరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విధానంలో తెలిస్తేనే ఇవ్వండి తెలియకపోతే మౌనంగా ఉండండి బా రాబోయే కాలంలో మీ యొక్క స్థిర చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయాలి మకర రాశిలోనే చతుర్గ్రహ కూటమి కారణం వలన వాయువు జల ప్రయాణాలు ఆవేశాలకు ఆడంబరాలకు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి విశేషంగా కుంభరాశి వారికి వ్యయంలో చతుర్గ్రహ కూటమి కావడం వల్ల హాస్పిటల్స్ అనారోగ్యము యంత్రాలతో ఆయుధాలతో వాయువుకు సంబంధించిన జలానికి సంబంధించినటువంటి వ్యాయామం చేసేటువంటి యంత్ర పరికరాలతో ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో చతుర్ చతుర్గ్రహ కూటమి కావడం వల్ల ఆధ్యాత్మికంగా దానము ధర్మము ప్రశాంతత మీ జీవన విధానానికి అద్భుతమైన అదృష్టాన్ని కలిగించే ఉన్నాయి ఏది ఏమైనాను ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అమావాస్యతో కూడుకున్నది కనుక మనము చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా పూర్ణిమ అమావాస్య తిథులు ఎందుకు మంచి పనులు కానీ ముఖ్యమైన పనులు ప్రారంభించరు కనుక అందులో చతుర్గ్రహ కూటమితో కూడుకున్న అమావాస్య అవ్వడం వలన ఆధ్యాత్మికంగా ఉండండి ఆయురారికలుగా ఉండండి రాబోయే కాలాన్ని ఆనందంగా జీవితంగా పొందగలగాలి అన్నట్లయితే మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోండి అలా కుదరలేదు ఇంట్లో పాదరస శివలింగం కానీ బాణ సదాశివలింగం కానీ మట్టితో చేసిన మృతికా సదాశివలింగం కానీ ఇసుకతో తయారు చేసిన సైకత శివలింగంతో అభిషేకం చేసుకోండి ఒక ఎర్రటి గుమ్మడికాయలో దీపాన్ని ఏర్పాటు చేయండి దీన్ని కూష్మాండ రూపకళ దీపము అని చెప్పడం అవుతుంది అలాగా చేసుకోండి ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి సర్వత్రా శుభం కలుగుతుంది ఇదల్లా మీకు కుదరలేదు అన్నటువంటి పరిస్థితుల్లో ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీకు మన దే దేవాలయంలో లక్ష నర్మదా శివలింగేశ్వర స్వామి దేవాలయంలో మీ గోత్రనామాలతో అభిషేకం చేయడము కాళభైరవ స్వామికి హోమము చేయడము కాళభైరభైరవ సౌభాగ్య ముడప కట్టడము రూపకళా ఛాచిత్రాన్ని ఏర్పాటు చేసి కూష్మాన్లో దీపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మిక సలహాల కోసం ఈ కింద ఏమున సంప్రదించవచ్చు మీకు జ్యోతిష వివరాలు తెలుసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి గవడ ద్వారా రమణ శాస్త్రం ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కనుక ఏది ఏమైనాను నవగ్రహాల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి సర్వే జనా భవంతు భవంతు లోకా సర్వం సుఖినోకాస్తనోవర్పణమస్తు